గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 243rd డైలీ మనీ షో. ఈ రోజు డైలీ మనీ షోలోని టాటా టెలిసర్వీసెస్ అండ్ వోడాఫోన్ ఐడియా స్టాక్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి కదా, దాని రిలేటెడ్ గా ఉన్న అప్డేట్ తో పాటు నిన్న సోనా కాంస్టర్ అండ్ లక్ష్మీ ఆర్గానిక్స్ వాళ్ళ రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి. ఆ రిజల్ట్స్ యొక్క అనాలిసిస్ తో పాటు మార్కెట్ లో ఉన్న అదర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 695 పాయింట్స్ పెరిగి 59,558 పాయింట్స్ క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 203 పాయింట్స్ పెరిగి 17,780 పాయింట్స్ క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.08% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.61% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 2.14% పెరిగింది. నెక్స్ట్ టిప్స్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ వచ్చింది. టిప్స్ మ్యూజిక్ వాళ్ళు షేర్ చాట్ అండ్ మాస్ తోని మల్టీ ఇయర్ లైసెన్సింగ్ డీల్ అనౌన్స్ చేసినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఇది కంపెనీకి ఇయర్ లోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ డీల్. ఈ షేర్ చాట్ అండ్ మాస్ కున్న 340 మిలియన్ యాక్టివ్ యూజర్స్ కోసం వాళ్ళు క్రియేట్ చేసే షార్ట్ వీడియోస్ కంటెంట్ కి టిప్స్ యొక్క మ్యాసివ్ క్యాటలాగ్ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్ అవైలబుల్ లోకి రాబోతుంది. సో ఇలా షార్ట్ వీడియోస్ యాప్స్ తోని టిప్స్ కొలాబరేషన్ అనౌన్స్ చేయడం కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. ఎందుకంటే ఈ షార్ట్ వీడియోస్ చేసే యూజర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా మన ఇండియాలో. సో వీళ్ళు షార్ట్ వీడియో క్రియేట్ చేసేటప్పుడు టిప్స్ యొక్క ఆల్బమ్ యూజ్ చేసినట్లయితే టిప్స్ కి రెవెన్యూ జనరేట్ అవుతుంది, కాబట్టి అది మనం టిప్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ నిన్న టాటా టెలిసర్వీసెస్ లిమిటెడ్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. విల్ డాట్ కి పే చేయాల్సినటువంటి ఏజీఆర్ డ్యూస్ రిలేటెడ్ గా అక్టోబర్ 14th రోజున డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అంటే డాట్ వాళ్ళు ఇష్యూ చేసినటువంటి నోటిఫికేషన్స్ గాను అక్టోబర్ 29th రోజున వీళ్ళ ఏజీఆర్ డ్యూస్ రిలేటెడ్ గా 4 ఇయర్స్ మారిటోరియం ని ఆఫ్ చేసుకుంటున్నట్టుగా అప్డేట్ చేశారు. దాని తర్వాత కంపెనీ క్యాలిక్యులేషన్ ప్రకారం దీని యొక్క నెట్ ప్రెసెంట్ వాల్యూ 850 crores వరకు ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేసి వీళ్ళు ప్రీవియస్ గా ఆఫ్ చేసుకున్నటువంటి 4 ఇయర్స్ పీరియడ్ మారిటోరియం కన్నా కూడా డాట్ ఇచ్చిన అనదర్ ఆప్షన్ అయిన ఈక్విటీ డైల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని ఆఫ్ చేసుకుంటున్నాం అని చెప్పి జనవరి 11th రోజున వీళ్ళు అనౌన్స్ చేశారు. దీనికి డాట్ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే కంపెనీ క్యాలిక్యులేట్ చేసిన 850 crores కి దానిలో 195 crores ఈక్విటీ కన్వర్షన్స్ కి కంపెనీ ఎలిజిబుల్ అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇంట్రెస్ట్ కంపెనీ క్యాలిక్యులేట్ చేసిన దానికన్నా తక్కువగా ఉండడంతో కంపెనీ ఆ ఇంట్రెస్ట్ ని ఈక్విటీ కన్వర్ట్ చేయడానికి ఏదైతే డెసిషన్ తీసుకుందో ఆ డెసిషన్ ని విత్డ్రా చేసుకుంటూ 4 ఇయర్స్ మారిటోరియం ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్నట్లుగా చెప్తున్నారు. సో వీళ్ళు ఎక్కువ ఈక్విటీ డైల్యూట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మార్కెట్ దాన్ని పాజిటివ్ గా తీసుకుంది. సో దాంతో ఈ రోజు టాటా టెలి సర్వీసెస్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. బట్ ఇక్కడ వోడాఫోన్ ఐడియా స్టాక్ ఎందుకు పాజిటివ్ గా రియాక్ట్ అయింది అని అనుకుంటున్నారా? వోడాఫోన్ ఐడియా కూడా డాట్ కి ఏజీఆర్ డ్యూస్ పే చేయాల్సింది ఉంది కదా. సో వాళ్ళ కేసులో కూడా ఇలా ఈక్విటీ కన్వర్షన్ ఏదైతే చేయాలో అది 35% ఈక్విటీ డైల్యూషన్ ఉండకపోవచ్చు అనే ఎక్స్పెక్టేషన్ తో వోడాఫోన్ ఐడియా స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ ఇది ఒక్కటే రీజన్ కాదు, వోడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా ఇంకొక అప్డేట్ కూడా ఉంది. లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ అయిన కేర్ వాళ్ళు వోడాఫోన్ ఐడియా యొక్క లాంగ్ టర్మ్ బ్యాంక్ ఫెసిలిటీ రేటింగ్ ని కేర్ B- నుంచి కేర్ బి పాజిటివ్ కి అప్గ్రేడ్ చేస్తూ స్టేబుల్ అవుట్లుక్ ని ఇచ్చారు. అండ్ అదే కాకుండా నాన్ కన్వర్టబుల్ డిపెంచర్స్ కూడా కేర్ B- నుంచి కేర్ బి పాజిటివ్ కి అప్గ్రేడ్ చేస్తూ స్టేబుల్ అవుట్లుక్ ని ఇచ్చారు. ఈ రేటింగ్ అప్గ్రేడ్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ ఫర్ ద కంపెనీ. సో ఈ రెండు రీజన్స్ తోని వోడాఫోన్ ఐడియా స్టాక్ కూడా ఈ రోజు సెషన్ లో పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ BPCL మేనేజ్మెంట్ వాళ్ళ కాన్కాల్ లోని కొన్ని కీ స్టేట్మెంట్స్ చేసింది, అవి ఇప్పుడు మనం చూద్దాం. అవి ఏంటంటే రీటైల్ ఫ్యూయల్స్ లోని మార్కెట్ షేర్ ని మెయింటైన్ చేయగలుగుతున్నామని అండ్ BPCL ప్రైవేటైజేషన్ రిలేటెడ్ గా ఏదైతే టాక్స్ నడుస్తుందో ఈ ప్రైవేటైజేషన్ చేసే ప్రాసెస్ లోని మేనేజ్మెంట్ కి ఎటువంటి రోలు ఉండదని అండ్ నెక్స్ట్ 5 ఇయర్స్ లోని 5,000 crores ని స్పెండ్ చేసి 1,000 MW రెన్యూ కెపాసిటీకి రీచ్ అవుతామని, దీంతో పాటు వీళ్ళ బీనా రిఫైనరీలోని 20 MW ఎలక్ట్రోలైజర్ ని బిల్డ్ చేస్తామని అండ్ 2022 కల్లా 1,200 EV ఛార్జింగ్ స్టేషన్స్ ని యాడ్ చేస్తామని చెప్పి మేనేజ్మెంట్ కామెంట్ చేస్తుంది. అండ్ BPCL డైవెస్ట్మెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 23 అవ్వచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఈరోజు సెషన్ లో జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్ వాళ్ళు వాళ్ళ Q3 నెంబర్స్ ని అనౌన్స్ చేస్తూ దాంతో పాటుగా ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వీళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 2 కి స్ప్లిట్ చేయడానికి బోర్డు కన్సిడర్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అంటే ఎవరి దగ్గర అయితే ఈ జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్ ఒక స్టాక్ ఉంటుందో అది స్ప్లిట్ తర్వాత 5 స్టాక్స్ అవబోతున్నాయి. మార్కెట్ లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ గా కన్ఫ్యూజ్ అవ్వచ్చు. దీనివల్ల మనకు వచ్చి అడిషనల్ అడ్వాంటేజ్ ఏమి ఉండదు. ఈ స్టాక్ ఏ రేషియోలో అయితే స్ప్లిట్ అవుతుందో దాని యొక్క ప్రైస్ కూడా అదే రేషియోలో అడ్జస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ జాయ్ ఈ బైక్స్ ని సేల్ చేసే వార్డ్విజార్డ్ దగ్గర నుంచి వాళ్ళు జనవరి సేల్స్ నెంబర్స్ వచ్చాయి. ఈ జనవరి మంత్ లో వీళ్ళు 3,951 యూనిట్స్ ని సేల్ చేశామని, ఇది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో చూసినట్లయితే 2,900% గ్రోత్ గా వీళ్ళు చెప్తున్నారు. కంటిన్యూస్ గా ఎవ్రీ మంత్ లో వీళ్ళు మంచి సేల్స్ చేస్తున్నారు. నెక్స్ట్ రష్యన్ గవర్నమెంట్ అమోనియం నైట్రేట్ ఎక్స్పోర్ట్ మీద 2 మంత్స్ బ్యాన్ ని ఇంపోజ్ చేసింది. ఈ బ్యాన్ February 2 నుంచి April 2 వరకు ఉండబోతున్నట్టుగా నిన్న వీళ్ళ గవర్నమెంట్ ప్రెస్ సర్వీసెస్ నుంచి అప్డేట్ వచ్చింది. దీంతో ఈ అమోనియం నైట్రేట్ యొక్క లీడింగ్ మ్యానుఫ్యాక్చర్ అయిన దీపక్ ఫెర్టిలైజర్స్ కి మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు.
నెక్స్ట్ గర్వారే హైటెక్ ఫిల్మ్స్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ కంపెనీ ఇప్పటి వరకు బీఎస్సీలో ట్రేడ్ అవుతుంది. వీళ్ళకి ఎన్ఎస్సి మెయిన్ బోర్డు లో లిస్ట్ చేయడానికి అప్రూవల్ వచ్చిందని, అండ్ ఈ స్టాక్ ఫిబ్రవరి 3 అంటే రేపటి నుంచి ఎన్ఎస్సీలో కూడా ట్రేడ్ అవబోతుంది. సో ఎన్ఎస్సీలో కూడా ట్రేడ్ అయినట్లయితే ఈ స్టాక్ లో వాల్యూమ్ పెరుగుతుంది కాబట్టి అది స్టాక్ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ నిన్న నైట్ ఏఎస్ఎం టెక్నాలజీస్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ ఏఎస్ఎం టెక్నాలజీస్ వాళ్ళు సెమీ కండక్టర్ ఇంజనీరింగ్ అండ్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ మీద ఫోకస్ చేయడానికి లీడింగ్ వాక్యూమ్ టెక్నాలజీ మ్యానుఫాక్చరర్ అయిన హిందీహై వాక్యూమ్ వాళ్ళతోని 50-50 జాయింట్ వెంచర్ ని ఫామ్ చేయబోతున్నట్లుగా, అండ్ ఈ న్యూ ఎంటిటీ సెమీ కండక్టర్ అండ్ సోలార్ ఇండస్ట్రీస్ కి సబ్ సిస్టమ్ కాంపోనెంట్స్ అండ్ కాంపోనెంట్స్ ని మ్యానుఫాక్చర్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ అప్డేట్ తో ఏఎస్ఎం టెక్నాలజీ స్టాక్ ఈ రోజు మార్నింగ్ నుంచి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. నెక్స్ట్ డ్యూకాన్ ఇన్ఫ్రా టెక్నాలజీస్ లిమిటెడ్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళకి నాల్కో దగ్గర నుంచి 125-150 crores వర్త్ ఆర్డర్ రిసీవ్ చేసుకున్నట్లుగా చెప్తున్నారు. ఈ ఆర్డర్ లో భాగంగా డ్యూకాన్ వాళ్ళు వాళ్ళ ప్రూవెన్ టెక్నాలజీతోని నాల్కో దమన్జోడి రిఫైనరీలోని అల్యూమినా హ్యాండ్లింగ్ అండ్ వ్యాగన్ లోడింగ్ ప్యాకేజ్, అండ్ అలాగే వైజాగ్ పోర్ట్ లోని అల్యూమినా హ్యాండ్లింగ్ ప్యాకేజ్ లంసమ్ టౌన్ కీ ప్రాజెక్ట్స్ ని ఎగ్జిక్యూట్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ అలెంబిక్ ఫార్మాసిటికల్స్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళకి ఫెసోటెరోడైన్ ఫ్యూమరేట్ ఎక్స్టెండెడ్ రిలీజ్ టాబ్లెట్స్ కి USFDA దగ్గర నుంచి టెంటేటివ్ అప్రూవల్ వచ్చిందని, అండ్ ఈ టాబ్లెట్స్ ని అడల్ట్స్ లోని ఓవర్ యాక్టివ్ బ్లాడర్ ట్రీట్మెంట్ లో యూస్ చేస్తారని, అండ్ ఈ టాబ్లెట్స్ యొక్క ఎస్టిమేటెడ్ మార్కెట్ సైజ్ సెప్టెంబర్ ఎండింగ్ నాటి 12 మంత్స్ కి 225 మిలియన్ US డాలర్స్ గా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ జైడస్ కాడిలా దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి వ్యాక్సిన్ ఆర్డర్ సప్లైని స్టార్ట్ చేశామని, అండ్ వీళ్ళ జైకోవ్డి వ్యాక్సిన్ ని ప్రైవేట్ మార్కెట్ లోకి అవైలబుల్ లోకి తీసుకురావడానికి కంపెనీ ప్లాన్ చేస్తుందని, అండ్ ఈ వ్యాక్సిన్ ప్రైస్ పర్ డోస్ 265 రూపీస్ అండ్ అప్లికేటర్ కాస్ట్ పర్ డోస్ 93 రూపీస్ గా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అంటే ఓవరాల్ గా పర్ డోస్ 358 రూపీస్ ప్లస్ GST అవబోతుంది. నెక్స్ట్ చోలా ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళ Q3 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ డిస్బర్స్మెంట్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని 32% గ్రోత్ డెలివర్ చేశారు, అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కంపేర్ చేసినా కూడా వీళ్ళ డిస్బర్స్మెంట్స్ లో గ్రోత్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ ఏఎం లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో చూసినా డీసెంట్ గ్రోత్ కనబడుతుంది, అండ్ నెట్ ఇన్కమ్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు ప్యాట్, ఇయర్ ఆన్ ఇయర్ లో 28% గ్రోత్ డెలివర్ చేశారు, బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో చూసినట్లయితే వీళ్ళ నెట్ క్రెడిట్ లాసెస్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో పెరిగిపోవడంతో వీళ్ళ ప్యాట్ లోని క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ రీసెంట్ గా హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ రిజల్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆర్బీఐ ఎన్పిఏ నామ్స్ ని రివైజ్ చేసిందని చెప్పాను కదా, ఆ నామ్స్ ప్రకారం మాట్లాడుకున్నట్లయితే వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ 8.53% గా ఉన్నట్లయితే నెట్ ఎన్పిఏ 5.76% గా ఉంది. అండ్ వీళ్ళ ఏఎం గ్రోత్ చూసినట్లయితే ల్యాప్ అండ్ ఎస్ఎంఈ లోని అండ్ హౌసింగ్ లోన్ సెగ్మెంట్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు, అండ్ వెహికల్ ఫైనాన్స్ సెగ్మెంట్ లోని ఫ్లాట్ గ్రోత్ కనిపిస్తుంది. బికాస్ వెహికల్ సేల్స్ తగ్గాయి కదా, సో దట్ ఈస్ అండర్స్టాండబుల్. ఓవరాల్ గా చోలా యొక్క రిజల్ట్స్ చూసినట్లయితే అండ్ ఆర్బీఐ రీసెంట్ గా నామ్స్ చేంజ్ చేయడం వల్ల అన్ని ఎన్బిఎఫ్సిస్ లో సేమ్ ట్రెండ్ కనిపిస్తుంది. సో దాంతో వీళ్ళ క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్యాట్ లో డ్రాప్ కనిపిస్తుంది, బట్ అదర్వైజ్ చూసినట్లయితే ఈ క్వార్టర్ లో వీళ్ళు మంచి నెంబర్స్ డెలివర్ చేశారు. అండ్ ఈ చోలా గురించి 10 మంత్స్ బ్యాక్ మన 17th డైలీ మనీ షోలోని ఇంట్రెస్టింగ్ కంపెనీ అని చెప్పి మాట్లాడాం, అండ్ ఈవెన్ 500 రూపీస్ రేంజ్ లో ఉన్న 10 క్వాలిటీ స్టాక్స్ లో కూడా దీన్ని సెలెక్ట్ చేసాం. అక్కడ నుంచి స్టాక్ పెద్దగా అయితే పర్ఫామ్ చేయలేదు, బట్ కానీ ఇది చాలా మంచి కంపెనీ. అండ్ రీసెంట్ టైమ్ లో చూసినట్లయితే వీళ్ళు వేరియస్ కంపెనీస్ ని అక్వైర్ చేయడం ద్వారా టెక్నాలజీ అడాప్షన్ కూడా చాలా అగ్రెసివ్ గా చేస్తున్నారు. వీళ్ళు తీసుకుంటున్న స్టెప్స్ అన్నిటి బట్టి చూస్తున్నట్లయితే ఫ్యూచర్ లో ఇది ఫిన్టెక్ కంపెనీగా మారబోతున్నట్టుగా కనపడుతుంది. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దిస్ కంపెనీ. నెక్స్ట్ రీసెంట్ గా మన నో యువర్ కంపెనీ సిరీస్ లోని ప్లాంట్ విజిట్ వీడియో రిలీజ్ చేసిన సోనా BLW వాళ్ళ Q3 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 1% అంటే ఫ్లాట్ గ్రోత్ కనిపిస్తుంది, బట్ కానీ బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ వీళ్ళ BEV సెగ్మెంట్ విషయంకి వచ్చినట్లయితే 108% గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ఎబిటా విషయంకి వచ్చినట్లయితే రీసెంట్ గా రా మెటీరియల్ ప్రైసెస్ బాగా పెరిగాయి కదా, అండ్ ఈ ప్రైస్ ని పాస్ త్రూ చేసిన తర్వాత కూడా వీళ్ళ ఎబిటాలో 11% డ్రాప్ కనిపిస్తుంది, బట్ కానీ ప్యాట్ లో మనకి 4% గ్రోత్ కనిపిస్తుంది. దీనికి రీజన్ చూసినట్లయితే వీళ్ళ అదర్ ఇన్కమ్ పెరగడం వల్ల ఈ ప్యాట్ లో ఈ గ్రోత్ కనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళ నెంబర్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కంపేర్ చేసి చూద్దాం. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో చూసినట్లయితే వీళ్ళ రెవెన్యూస్ లోని అండ్ ప్యాట్ లోని కూడా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ సోనా కాంస్టర్ రిజల్ట్స్ చూసినప్పుడు మనం చూడవలసిన క్రిటికల్ పారామీటర్ ఏంటంటే, సి మార్కెట్ లో మిగిలిన ఆటో అన్సెలరీ కంపెనీస్ తో కంపేర్ చేసినట్లయితే సోనా కాంస్టర్ కి ఎక్కువ వాల్యుయేషన్ ఇస్తుంది కదా, మార్కెట్ ఆ ఎక్స్ట్రా PE మల్టిపుల్ సోనా కాంస్టర్ కి ఎందుకు ఇస్తుంది, వీళ్ళ బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ ఫోకస్డ్ అప్రోచ్ వల్ల ఇస్తుంది. సో ఆ BEV సెగ్మెంట్ యొక్క గ్రోత్ గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ 9 మంత్స్ లోని వీళ్ళ టోటల్ రెవెన్యూ లోని వీళ్ళ
బీఈవీ సెగ్మెంట్ యొక్క కంట్రిబ్యూషన్ 23.4% కి రీచ్ అయింది. అదే వీళ్ళ ఐపీఓకి వచ్చినప్పుడు చూసినట్లయితే ఇది 13.8% గా ఉండేది. ఈ 23.4% కంట్రిబ్యూషన్ అన్నది 9 మంత్స్ కదా, అదే అన్యులైజ్ చేసినట్లయితే ఈ బీఈవీ సెగ్మెంట్ 1.7 times గ్రో అయిందని చెప్తున్నారు. అండ్ ఈ బీఈవీ సెగ్మెంట్ రెవెన్యూస్ లోని అన్యులైజ్ చేసి చూసినట్లయితే 2.3x గ్రోత్ డెలివర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అండ్ సోనా కామ్స్టర్ రిజల్ట్స్ చూసేటప్పుడు లాస్ట్ 2-3 times కూడా మీకు నేర్పించాం కదా, వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా చూడాలి. లాస్ట్ క్వార్టర్ నాటికి వీళ్ళ ఆర్డర్ బుక్ 136 billion గా ఉన్నట్లయితే ఈ క్వార్టర్ లో 4 billion ఆర్డర్ బుక్ కన్జ్యూమ్ అయింది. అండ్ అడిషనల్ గా 44 billion ఆర్డర్స్ ని ఈ క్వార్టర్ లో వీళ్ళు యాడ్ చేసినట్టుగా చెప్తున్నారు. సో దీంతో క్వార్టర్ 3 ఎండింగ్ నాటికి వీళ్ళ ఆర్డర్ బుక్ 176 billion కి రీచ్ అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు, విచ్ ఇస్ రియల్లీ గుడ్. ఈ 176 billion ఆర్డర్ బుక్ అంటే ఏంటో మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. ఈ ఫైనాన్షియల్ ఇయర్ 21 లోని వీళ్ళు ఏదైతే టోటల్ రెవెన్యూ జనరేట్ చేయబోతున్నారో ఆ రెవెన్యూ కి 11.2 times ఈ ఆర్డర్ బుక్, విచ్ ఇస్ అమేజింగ్. ఇంత పెద్ద ఆర్డర్ బుక్ ఉండడం, ఈ 176 billion ఆర్డర్ బుక్ లోని 66.4% ఈవీ సెగ్మెంట్ నుంచి వచ్చినవే. అండ్ సోనా రెవెన్యూలోని మనకి ఫ్లాట్ నెంబర్స్ కనబడుతున్నాయి కదా, దానికి రీజన్ మాట్లాడుకోవాలంటే వీళ్ళు మేజర్ గా యుఎస్ యూరప్ కి సప్లై చేస్తారు కదా, అండ్ యుఎస్ యూరప్ ప్యాసింజర్ వెహికల్ సేల్స్ ట్రెండ్ లోని క్వార్టర్ 3 డ్రాప్ కనపడుతుంది. అండ్ ఈవెన్ క్వార్టర్ 4 కూడా ఇంకొంచెం డ్రాప్ ఉండొచ్చు అని చెప్పి వీళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారు. సో దీన్ని బట్టి నెక్స్ట్ క్వార్టర్ లో కూడా మనకి ఫ్లాట్ నెంబర్సే రావచ్చని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ కానీ వీళ్ళ ఆర్డర్ బుక్ బాగా గ్రో అవడం వల్ల స్టాక్ ప్రైస్ లో ఈరోజు అంత కరెక్షన్ అన్నది కనపడలేదు. అండ్ అలాగే ఈ రిజల్ట్స్ లోని వీళ్ళు న్యూ ప్రోగ్రామ్ ని విన్ అయినట్టుగా కూడా చెప్తున్నారు. ఇది ప్రెడిక్టివ్ యాక్టివ్ సస్పెన్షన్ ఇంటిగ్రేటెడ్ మోటార్ కంట్రోలర్ మాడ్యూల్ ప్రోగ్రామ్. అండ్ ఈ ప్రోగ్రామ్ ద్వారా వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 25 కి 4050 million పీక్ యాన్యువల్ రెవెన్యూ జనరేట్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. దిస్ ఇస్ ఆల్సో పాజిటివ్. బట్ కానీ ఈ ప్లాంట్ విజిట్ నెక్స్ట్ డే వీడియోలోని సోనా కామ్స్టర్ ఇప్పుడు ఎక్స్పెన్సివ్ గా ఉన్నదని చెప్పి మాట్లాడాం కదా, ఈవెన్ టుడే వీళ్ళకి మంచి ఆర్డర్ బుక్ ఉన్నా కూడా వీ ఫీల్ స్టాక్ ఇంకా ఎక్స్పెన్సివ్ జోన్ లోనే ఉన్నది. సో అందుకనే కంగారు పడకుండా కరెక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే అక్యూములేట్ చేయడం బెటర్ అన్నది మా పర్సనల్ ఒపీనియన్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీషో గైస్. ఈరోజు డైలీ మనీషోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ కిందనున్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.